ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ రెడ్డి గారు. సార్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎప్పుడైతే ఎలక్షన్స్ అనేవి బిగిన్ అయ్యాయో అక్కడి నుంచి మొదలుపెట్టి అందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత రిజల్ట్ బట్టి స్టాక్స్ అనేవి పెరుగుతాయా తగ్గుతాయా, అంటే ముందు ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదా రిజల్ట్ వచ్చాక ఇన్వెస్ట్ చేయడం బెటరా అని చెప్పేసి చాలా యాంగ్జియస్గా ఉన్నారన్నమాట. ఇన్ కేస్ నెగిటివ్ రిజల్ట్ కింద వస్తే పరిస్థితి ఏంటి అని కూడా అడుగుతూ ఉన్నారు. దీనిపై మీ ఆన్సర్ ఏంటి? యా, ఒకవేళ మార్కెట్ లో ఇప్పుడు సర్ప్రైజ్ అంటే బీజేపీ డ్రాప్ అవటం అంతే కదా. బీజేపీ లాస్ అవుతే అది నెగిటివ్ సర్ప్రైజ్ అవుతుంది. అంటే గెలిస్తే సర్ప్రైజ్ ఏం కాదు మార్కెట్, అందుకని గెలిస్తే పెద్ద గేమ్ మూవ్ అవ్వదు. కానీ ఓడిపోతే మాత్రం డెఫినెట్ గా మార్కెట్ నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. అండ్ మనం హిస్టారికల్ గా చూసుకుంటే 2004 బీజేపీ లాస్ అయిందండి ఆ ఎలక్షన్స్ అప్పుడు. అప్పుడు నిఫ్టీ ఎలా రియాక్ట్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అయింది అండ్ రికవరీ ఎంత స్టార్ట్ అయింది, ఎన్ని నెలలకు రికవరీ అయింది మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, బట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ చూస్తే ఆల్ టైమ్ హైకి జస్ట్ 3% డౌన్లో ఉందండి. సో మార్కెట్ అంటే యాంగ్జైటీగా ఉందనే కానీ అంత అంత ఇది ఆల్రెడీ బీజేపీ విన్ అయినట్టు అంటే మెంటల్గా ప్రిపేర్ అవుతుంది మార్కెట్. అది క్లియర్గా చూస్తే మనకు అర్థమైంది. ఎందుకంటే అదనీ స్టాక్స్లో గ్రీన్లో ఉన్నాయన్నా నిఫ్టీ చాలా స్ట్రాంగ్ నిలబడింది అంటే బై డిఫాల్ట్ బీజేపీ గెలిచిందని అర్థం. అందుకని బీజేపీ గవర్నమెంట్కి మెజార్టీ రాదు అంటే ఫస్ట్ సిగ్నల్ ఎక్కడ వచ్చింది అంటే అదాని స్టాక్స్ పడగొట్టే దగ్గరే వస్తాయి. అందుకని వాటిని క్లోజ్గా ట్రాక్ చేయడం ద్వారా మనం ఈజీ చెప్పేయచ్చు ఈ గవర్నమెంట్ ఏం జరగబోతుంది అనేది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బీజేపీకి అలోన్గా మెజార్టీ వస్తుందా అండ్ బీజేపీ ప్లస్ వాళ్ళ అసోసియేషన్ మొత్తం కలిపిన కూటమి వచ్చిద్దని అనమాట. బీజేపీ ఒక్కటే మెజార్టీ వస్తే మార్కెట్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే డిసిషన్ మేకింగ్ అంత వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒకవేళ బీజేపీకి తగ్గి వాళ్ళ పార్ట్నర్స్ కనుక పెరిగిందనుకోండి ఇక బెదిరింపులు ఎక్కువైతే వీళ్ళకి మార్కెట్కి ఏంటంటే డిస్టర్బెన్స్ ఇష్టం ఉండదు. ఓకే, ఇలాంటి అన్సర్టనిటీ అసలు ఎక్కేది అంటే పొలిటికల్ అన్సర్టనిటీ చాలా పెద్ద రిస్క్ అనమాట స్టాక్ మార్కెట్కి. పొలిటికల్గా వెరీ స్ట్రాంగ్గా ఉంటేనే మార్కెట్లో మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు వరల్డ్ వైడ్గా డెవలప్ అయిన కంట్రీస్ ఎక్కడ చూడండి, చైనా కావచ్చు అంటే స్ట్రాంగ్ గవర్నమెంట్స్, రష్యా కావచ్చు స్ట్రాంగ్ గవర్నమెంట్స్, అవి ఎందుకు హార్డ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా ముందుకెళ్తుంటే ఆల్మోస్ట్ అక్కడ డెమోక్రసీ అని చెప్పలేవు, డిక్టేటర్షిప్ అనుకోవచ్చు చైనా కావచ్చు లేకపోతే రష్యా కావచ్చు, అవి స్ట్రాంగ్ గవర్నమెంట్స్. అవి అంతే అట్లా డెమోక్రసీ ఉన్నా సరే ఇండియాలో స్ట్రాంగ్ గవర్నమెంట్స్ కనుక ఉంటే కనుక అంటే స్టాక్ మార్కెట్లో ఈజీగా ముందుకెళ్తూ ఉంటాయి అనమాట అది. ఓకే, అందుకని బీజేపీ ఎల్లోను అంటే పార్టీస్తో కాకుండా మెజార్టీకి వచ్చేస్తే కనుక మార్కెట్ ఈజ్ హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ ఇది హ్యాపీ ఫీల్ అన్నా టూ మచ్ గేమ్ పెరగదు, ఓ 2% 1% పెరిగిద్దేమో చాలా మంది అనుకుంటున్నారు ఈజీగా 1 పాయింట్లు పెరిగిద్దని, అంతే ఉండదండి. ప్లస్ మామూలుగా అది లాస్ట్ 2 టైమ్స్ బీజేపీ గవర్నమెంట్ గెలిచినప్పుడు కూడా అది 2% కానీ ఎక్కువ పెరగలేదు. లాస్ట్ మోడీ 2 టైమ్స్ విన్ అయినప్పుడు కూడా 2 టైమ్స్ అది 2% 1% పెరిగింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గెలిచినప్పుడు సర్ప్రైజ్ అది మార్కెట్కి, +20 పెరిగింది. ఓకే, మన్మోహన్ సింగ్ సెకండ్ టైం గవర్నమెంట్కి వస్తారని ఎవరు అనుకోలేదు, అందరూ షార్ట్లు కొట్టేసి కూర్చున్నారు. తీరా చూస్తే మార్నింగ్ కల్లా కౌంటింగ్ బీనినప్పటికల్లా క్లియర్గా మెజార్టీ వస్తుంది. అంతే, షార్ట్ కవరింగ్ ర్యాలీ జరిగి 20% అప్రెస్ కూడా పడింది సేమ్ ఎలక్షన్ కౌంటింగ్ డే రోజు. ఓకే, ఇప్పుడు అలా జరిగే ఛాన్స్ ఉందంటే అంత లేదు. ఎందుకంటే నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఆల్ టైమ్ హై దగ్గరలో. ఓకే, అందుకని ఈసారి నెగిటివ్ సర్ప్రైజ్ అంటే మాత్రం బీజేపీ ఎల్లోను ఈ స్కోర్ రాకపోతే, ఓకే ఎనఫ్ స్ట్రెంత్ లేకపోతే కానీ బీజేపీ ఎల్లోను మార్కెట్ డెఫినెట్గా నెగిటివ్ రియాక్ట్ అవుద్ది. అంటే బీజేపీ ప్లస్ పార్ట్నర్స్ కలిపి మెజార్టీ వచ్చినా సరే మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుద్ది. ఓకే, ఒకవేళ వరస్ట్ సినారీలో బీజేపీ ఎల్లోను మెజార్టీ రాకపోతే, వరస్ట్ సినారీలో ఎగ్జాంపుల్కి ఏం జరిగింది అంటే 2014 రిఫరెన్స్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు May 13, 2004 అండి, అప్పుడు నిఫ్టీ 17-18 దగ్గర ఉందన్నమాట అండ్ బ్యాంక్ నిఫ్టీ 2820 దగ్గర ఉంది. ఓకే, అండ్ ఇమీడియట్ రియాక్షన్ వచ్చిన 2 డేస్కి, రిజల్ట్ వచ్చిన 2 డేస్కి నిఫ్టీ 19% డ్రాప్ అయింది. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ 25% డ్రాప్ అయింది. పెద్ద లాస్ కింద చూడాలి డెఫినెట్గా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు. నెగిటివ్ సర్ప్రైజ్ ఉంటే అంతే అవుతుంది మార్కెట్. పొలిటికల్ 25% అనేది ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది 2 డేస్లో పెట్టింది. మళ్ళీ అది రీక్లైమ్ అవడానికి, లాస్ అయిన అది రీక్లైమ్ అవడానికి నిఫ్టీకి అయితే 4 మంత్స్ పట్టింది మళ్ళీ అది రికవరీ కావడానికి. అంటే బ్యాంక్ నిఫ్టీకి 6 మంత్స్ పట్టింది. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఎంత పడ్డా విత్ ఇన్ మంత్స్లోనే మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్ళిపోద్ది. ఈసారి కూడా ఎంత నెగిటివ్ సర్ప్రైజ్ వచ్చినా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్ళిపోద్ది. ఆ మాత్రం ఆల్ టైమ్ హై వెళ్ళడానికి ఎందుకు ఈ డిస్కషన్లు అంటే జనాలు ఆ షార్ట్ టర్మ్లో వచ్చే ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది తప్ప లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ వల్ల ఇలాంటి డిస్కషన్ ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకని ఇన్ఫ్లేషన్ పేరు చెప్పు,
లేకపోతే వార్లని చెప్పండి, లేకపోతే పెట్రోల్ ధరలు అని చెప్పండి, పొలిటికల్ సెక్టర్, ఇవన్నీ టెంపరీ తప్ప లాంగ్ టర్మ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ ఎవరు అడ్డుకోలేరండి. కరోనా కన్నా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు, అలా చెప్పి దట్టుకుని పెట్టుకొస్తున్నాం మనం. ఓకే, సో అందుకని రికవరీ పట్టింది. అంటే రిజల్ట్ వచ్చిన రెండో రోజే నిఫ్టీ 19% వెళ్ళిపోయింది, -19, బ్యాంక్ నిఫ్టీ 25% వెళ్ళింది. రిజల్ట్ వచ్చిన 1 వీక్కి -10 నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ -10, అంటే రికవర్ అయింది ఎంతకంత. అంటే ఎమోషనల్ ఇమీడియట్గా పడ్డా వెంటనే రికవర్ అవుతుంది అనమాట. ఎక్కువసార్లు యాంటీ క్లైమాక్స్ కనుక వస్తే మార్కెట్ కన్సాలిడేషన్ ఫామ్ వెంటనే రికవర్ అవుతుంది అనమాట. ఇది కూడా అంతే జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన 1 మంత్కి, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 1 మంత్కి నిఫ్టీ -12 అండ్ బ్యాంక్ నిఫ్టీ -17 ఉంది. రిజల్ట్ వచ్చిన 3 మంత్స్ తర్వాత నిఫ్టీ రికవర్ అయ్యి -7 ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ -17 ఉంది, ఇంకా రికవర్ అవ్వలేదు. 6 మంత్స్ తర్వాత మొత్తం నిఫ్టీ రికవర్ అయ్యి +9% ఉందండి. +9% రిజల్ట్ వచ్చిన ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ -3% ఉంది. -3% రిజల్ట్ వచ్చిన 1 ఇయర్ తర్వాత చూస్తే నిఫ్టీ 15% వచ్చిందండి. 15% అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ అటెండెన్స్ కూడా నిఫ్టీ 13-14% ఉంటుంది. అంటే ఏం లేదు ఈవెంట్, అంటే మధ్యలో డిస్టర్బ్ అవటం తప్ప మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మర్చిపోయి మళ్ళీ రికవర్ అవుతుంది. మనం కంగారు పడడం తప్ప మార్కెట్ చూసుకుంటూ పోతుంది. ఇండియా గ్రోత్ స్టోరీ నెక్స్ట్ 20-30 ఇయర్స్ కూడా ఇప్పుడే గ్రోత్ స్టార్ట్ అయింది. అందుకని ఇలాంటి ఈవెంట్స్ ఏం చేయమండి, ఇలాంటి దాని పొలిటికల్ గా అన్సర్టెంటీ కూడా ఏం చేయలేదు మార్కెట్ ని టెంపరీ అంత అయింది కూడా. అంటే బ్యాంక్ నిఫ్టీ అయితే 19% పెరిగింది 1 ఇయర్ తర్వాత. ఓకే, 3 ఇయర్స్ తర్వాత చూసారనుకోండి నిఫ్టీ 140% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 135% పెరిగింది. అండ్ ఈ 3 ఇయర్స్ లో మనం చూసుకుంటే మొత్తం సిఏజీఆర్ లెక్కన నిఫ్టీ 34 సిఏజీఆర్ మెయింటైన్ చేసింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 33 సిఏజీఆర్ మెయింటైన్ చేసింది. దాని మీనింగ్ ఏంటంటే మనం టెంపరీగా వచ్చే ఈ ఎమోషన్ చూసి ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అనుకుంటామా, తీరా ఈవెంట్ వచ్చేసి అలా ఇలా కదిలేసి మళ్ళీ అలా వెళ్ళిపోద్ది. నిఫ్టీ చూసుకోండి లాస్ట్ 3 మంత్స్ నుంచేసి ఆల్మోస్ట్ ఏప్రిల్లో ఓకే -1000 రికవరీ వేయింది, ఇప్పుడు మేలో 1000 పాయింట్లు పడింది మళ్ళీ రికవరీలో ఉంది, అంతకుముందు మార్చిలో 1000 పాయింట్లు పడింది. అంటే మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలల నుంచి నిఫ్టీ 1000 పాయింట్ డ్రాప్ అవుతుంది రికవర్ అవుతుంది, డ్రాప్ అవుతుంది రికవర్ అవుతుంది, డ్రాప్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు రికవరీ పాత్రలో ఉంది ఆల్రెడీ. దట్ మీన్స్ అంటే ఇవన్నీ టెంపరీ ఎమోషన్స్ అండి. ఇండియా గ్రోత్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు బయింగ్ క్యాండిడేట్. కాబట్టి నిజానికి వీటిని భయపడి పోర్ట్ఫోలియో మొత్తం క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది ఏదైనా డిస్టర్బెన్స్ అయితే. అందుకని ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఒక 10-20% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారనుకోండి, వాటిని గ్రాప్ చేయొచ్చు. ఏదైనా నెగిటివ్ సర్ప్రైజ్ ఏదంటే గ్రాప్ చేసుకోవచ్చు. మనం అలా థింక్ చేయాలి తప్ప అంటే పోర్ట్ఫోలియో కొలాప్స్ అయిపోతే అనుకూల అయిపోతే ఏం ఉండవండి, అన్ని టెంపరీ ఎమోషనల్. అందుకని మన హిస్టారికల్ డేటా స్టడీ చేయడం ద్వారా ఏంటంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ నెగిటివ్ అయితే ఎలా బిహేవ్ చేయబోతుంది అనేది మెంటల్గా ప్రిపేర్ అవుతాం, తద్వారా మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాం అనమాట. అందుకని మార్కెట్ ఎంత వరస్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినా సరే విత్ఇన్ 6 మంత్స్కి రికవర్ అవుతాయి. వండర్ఫుల్ సార్, ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అన్సర్టెనిటీని క్లోజ్ చేస్తూ మాకు ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.